అందరికీ మరణాత. ప్రార్థన మంజరి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. గ్రంథకర్త ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు. సృష్టి కొరకైన ప్రార్థన. తండ్రి, నీవు కలుగజేసిన సృష్టిలో ప్రతి జీవిని, ప్రతి వస్తువును, ప్రతి నిమిషము దీవించుచుండుము. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. తండ్రి, నీవు కలుగజేసిన సృష్టి అంతటికి నరవాక్కునిచ్చి క్రీస్తు ప్రభుని గురించిన సమాచారము భూలోకములోనున్న ఒక్కొక్కరికి స్వప్నములోనో దర్శనములోనో అందించుము. తండ్రి, నీవు మా అన్ని ప్రార్థనలు విన్నందుకు నీకు స్తోత్రములు. నీ లక్షణ స్తోత్రములతో పాటు సృష్టి యావత్తు చేత స్తుతిమోతం రోగించుము. ఆమేన్. సృష్టికర్తకు చేయు స్తోత్ర ప్రార్థనలు. దైవ లక్షణములను గురించి స్తుతి. ఇది అన్ని మతముల వారు చేయదగిన స్తుతి. సృష్టికర్తవైన మా తండ్రి, మా దేవ, మేము పుట్టకముందే మా మేలు నిమిత్తమై ఆకాశమండలమును దానిలోని సమస్తమును భూమండలమును దానిలోని సమస్తమును కలుగజేసిన ప్రభువా, నీకు అనేక నమస్కారములు. పిమ్మట మమ్మును కలుగజేసిన తండ్రి, నీకు అనేక నమస్కారములు. ఆదిగాని అంతముగాని లేని శాశ్వతుడవైన దేవా, నీకు అనేక నమస్కారములు. జీవమయ్యున్న నా దేవా, మేము సుఖముగా జీవించుటకు మాకు జీవమిచ్చినావనియు, మరణ సమయము రాగా మరణమును తప్పించి జీవమును సాగించుచున్నావనియు, మాకు నిత్య జీవనము కూడా ఇచ్చెదవనియు నిన్ను నమస్కరించుచున్నాము. జ్ఞానవంతుడవైన దేవ, మేము మా కష్ట సుఖములు నీకు చెప్పకపోయినను, నీవు జ్ఞానివై ఉన్నందున నీవు తెలుసుకొని మా కోరికలు నెరవేర్తువని నిన్ను నమస్కరించుచున్నాము. ప్రేమరూపివైన దేవ, మేము ఎంత గొప్ప పాపులమైనను నీవు ప్రేమవై ఉన్నందున మమ్ములను క్షమింతువని నిన్ను నమస్కరించుచున్నాము. న్యాయవంతుడవైన దేవ, మేము ఎంత గొప్ప అవిధేయత గలవారమైనను నీవు న్యాయమై ఉన్నందున మమ్మును దిద్దుటకు శిక్షింతువని నిన్ను నమస్కరించుచున్నాము. శక్తిమంతుడవైన దేవ, మేము పాపమును విసర్జించుటకు గాని భక్తిగా నడుచుటకు గాని తగిన శక్తి లేనివారమైనను నీవు శక్తిమంతుడవై యున్నందున మా పనులు చేయుటకు శక్తిని దయచేయుదువని నిన్ను నమస్కరించుచున్నాము. పరిశుద్ధుడవైన దేవ, మేము పాపులమైయున్నందున అపరిశుద్ధత గలవారమై ఉన్నాము. నీవు పరిశుద్ధుడవై ఉన్నందున మమ్మును శుద్ధి చేయుదువని నిన్ను నమస్కరించుచున్నాము. సర్వవ్యాప్తివైన దేవ, మేము ఎక్కడ ఉన్నను నీవును అక్కడనే ఉండి మమ్మును కాపాడుదువని నిన్ను నమస్కరించుచున్నాము. నిరాకారుడవైన దేవ, ఆకారము గల మా శరీర నేత్రములకు నీవు కనబడకపోయినను మేము నిన్ను చూచుటకు ఆత్మనేత్రమనుగ్రహింతువని నిన్ను నమస్కరించుచున్నాము. స్వతంత్రుడవైన దేవ, నీవు మాకు ఇచ్చిన వాటిని స్వేచ్ఛగా వాడుకొనలేని వారమైనను నీవు స్వతంత్రుడవై ఉన్నందున నీ స్వతంత్రత మీద ఆధారపడి మా స్వతంత్రతను సద్వినియోగపరుచున్నట్టి స్వాతంత్ర బుద్ధి అనుగ్రహింతువని నిన్ను నమస్కరించుచున్నాము. ఆకాశమును భూమిని మేము అనుదినము చూచుట వలన నీవు ఉన్నావని మేము తెలుసుకొనగల జ్ఞానమును మా విషయములో నీవు చేయు సమస్త కార్యములను సమ్మతించున్నట్లు మనస్సాక్షిని మాలో అమర్చినావని నిన్ను నమస్కరించుచున్నాము. అద్భుతకరుడవైన దేవ, ఆకాశమును భూమిని మేము చూచుట వలననే కాక ఇంకను అనేకమైన ఇతర వస్తువులను చరిత్రలను చూచుట వలన కూడా నీ విషయములు
మాకు అర్థము కాగల వీలు కలిగించుచున్నావని నిన్ను నమస్కరించుచున్నాము. ఈ మా స్తుతులను అనుదినము మేము నీవలన అనుభవించుచున్న ఉపకారముల విషయమై చేయవలసిన కృతజ్ఞతాస్తుతులను నీ మహా మహోన్నత స్థితిని బట్టి ఆలకించుమని నిన్ను వేడుకొనుచున్నాము. దేవా, తేజోమయమగు లక్షణములలో ఒక్క లక్షణము ద్వారా మాకు ఉపకారము చేయునప్పుడు దానితో పాటు తక్కిన లక్షణములన్నీయు ఆ కార్యమునే చేయుచుండునంత ఏక లక్షణముగా ఉన్నట్లు మేము భావించుకొని నిన్ను నమస్కరించుచున్నాము. తదాస్తు. సృష్టికర్తకు చేయు ప్రార్థన. ఈ దిగువనున్న ప్రార్థన అన్ని మతముల వారు చేయదగిన ప్రార్థన. ఇది క్రీస్తు ప్రభువు నేర్పిన ప్రార్థన. దీనిలో క్రీస్తు పేరు గాని, ఏ అవతార పురుషుని పేరు గాని, ఏ మనుషుని పేరు గాని లేదు. అందుచేత 1893 సంవత్సరమున చికాగో పట్టణములో అన్ని మతముల వారు సమావేశమైన మహాసభలో ఇది ఉపయోగించిరి. దీనిలో పరలోకపు తండ్రి అని మన అందరి తండ్రిని సంబోధించుచున్నాము. ఆ ప్రార్థన ఏదనగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైయున్నవి. ఆమేన్. మత్తయి సువార్త 6:10-15 వచనము వరకు. బైబిలు పండితులు రాసిన దీనిలోని 7 మనవుల వివరముగా చూడగా, దీనిలో మానవుల కోరికలన్నీయు గలవని కనబడుచున్నది. మొదటి పంక్తియు చివరి పంక్తియు స్తుతి పంక్తులై ఉన్నవి. మరి ఒక ప్రార్థన. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుము. దేవా, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుము. తదాస్తు. ఈ పత్రికలోని స్తుతులు అన్నిటికంటేను, అందరికంటేను గొప్పవాడైన దేవుని లక్షణములను గురించిన స్తుతులౌట చేత ఈ ప్రార్థనలు అన్నిటికంటేను, అందరికంటేను గొప్పవాడైన దేవునికి చేయు ప్రార్థనలగుట చేత ఇవి తరచుగా వాడువారు ధన్యులు, మహాసౌఖ్యవంతులు, నిత్య జీవ మోక్షార్హులు.